हेलो फ्रेंड्स, वेलकम टू हनीज किचन। ఈ రోజు మన హనీస్ కిచెన్ లో కార్తీక మాసం స్పెషల్ ఎంతో అద్భుతమైన ఆలుదమ్ బిర్యానీ రెడీ చేస్తున్నామండి। ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। స్టవ్ మీద కడాయి పెట్టి 2 పెద్ద స్పూన్ల నూనె పోయాలండి। నూనె హీట్ అయ్యాక 1 కప్పు సన్నగా తరుక్కొని పెట్టుకున్న ఉల్లిపాయలను వేయాలండి। ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలండి। ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ కి మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి నూనెలో బాగా వేయించాలండి। ఇప్పుడు కొన్ని రా ఇంగ్రీడియన్స్ యాడ్ చేద్దామండి। 1 బే లీఫ్, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 1 స్టార్ ఫ్లవర్, 2 లవంగ, 1/2 ఇంచ్ చెక్క, 2 యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ రాతి పువ్వు, వీటిని వేసి బాగా కలుపుదామండి। 4 మీడియం సైజు టమాటాలను సన్నగా తరిగి ఉంచానండి, వాటిని ఇప్పుడు వేసి కలుపుకుందామండి। 1 టేబుల్ స్పూన్ కసూరి మెతిని యాడ్ చేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్ salt యాడ్ చేశానండి। టమాటాని బాగా మగ్గనివ్వాలండి, మసాలాలు ఆయిల్ టమాటా బాగా మగ్గుతుందండి। ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, యాలకులు, చెక్క, లవంగాలతో తయారు చేసిన మసాలా పౌడర్ని యాడ్ చేయాలండి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు 1/2 కట్ట పుదీనాని సన్నగా తరిగి ఈ గ్రేవీకి యాడ్ చేసుకోవాలండి। స్టవ్ ఆఫ్ చేసి టమాటా గ్రేవీని 1-5 నిమిషాలు చల్లారనివ్వాలండి। చల్లారిన టమాటా గ్రేవీకి 200 ml వరకు పెరుగును యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి। ముందుగా ఉడికించుకొని పెట్టుకొని ఉన్న 1/2 కిలో బంగాళదుంప ముక్కల్ని గ్రేవీకి యాడ్ చేస్తున్నానండి। బంగాళదుంపల కర్రీకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి। చేశాక కర్రీని బాగా కలుపుకోవాలండి। అంతేనండి, దమ్ కర్రీ రెడీ అయిపోయిందండి। దమ్ కర్రీని salt ఒకసారి చెక్ చేసుకొని మీ ఇంటికి సరిపడా salt యాడ్ చేసుకోండి। బిర్యానీ రెడీ చేద్దామండి। స్టవ్ మీద 1 బిర్యానీ పాత్రను పెట్టి దానిలో 5 లీటర్ల నీళ్లు పోస్తున్నానండి। నీళ్లు మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ salt వేస్తున్నానండి। మరుగుతున్న నీటిలో 1 టేబుల్ స్పూన్ సాజీరా, 3 బే లీఫ్స్, 5 యాలకులు, 1 ఇంచ్ చెక్క, 5 లవంగ, 1 టేబుల్ స్పూన్ రాతి పువ్వు, 2 పెద్ద యాలకులు, 3 మరాఠీ ముక్క, 1 స్టార్ ఫ్లవర్ అదేనండి అనాస్ పువ్వు, కొద్దిగా జాపత్రి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 కట్ట పుదీనాను సన్నగా తరిగి మరుగుతున్న నీటికి యాడ్ చేసి మరిగించాలండి। ఒక అరగంట ముందు బాస్మతి రైస్ ని 1 కేజీ రైస్ అండి ఇది నానబెట్టి ఉంచానండి। ఒక అరగంట నానిన బాస్మతి రైస్ ని మరుగుతున్న నీటిలో వేసి ఉడకనివ్వాలండి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేస్తున్నానండి। 1/2 చెక్క నిమ్మరసాన్ని ఈ రైస్ కి యాడ్ చేయాలండి। నిమ్మరసం యాడ్ చేయటం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుందండి। 80% వరకు రైస్ ఉడకనివ్వాలండి, కొద్దిగా పలుకున్నంత వరకు రైస్ ఉడకాలండి। ఇప్పుడు బిర్యానీ రెడీ చేసే పాత్రలో అడుగున 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఉంచాలండి। 80% ఉడికిన రైస్ ని బిర్యానీ పాత్రలో 50% వరకు పోయాలండి। ఇప్పుడు ముందుగా తయారు చేసుకొని ఉంచిన టమాటో బంగాళదుంప దమ్ కర్రీని ఈ రైస్ మీద పరుస్తున్నానండి।
ఇప్పుడు ఒక 20 ml వేడి నీటిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కలిపి వీడియోలో చూపిస్తున్నట్లుగా రైస్ పైన చల్లాలండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వీడియోలో చూపిస్తున్నట్లుగా రైస్ మీద చల్లాలండి. బిర్యానీ పాత్రపై మూత పెట్టి ఈ మూతపై ఒక బరువైన పాత్రను ఉంచి బిర్యానీని 15 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలండి. ఇప్పుడు మనం ఆలు 65 రెడీ చేస్తున్నామండి. దీనికోసం 1/4 కిలో బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు తయారు చేసుకోవాలండి. ఈ బంగాళదుంప ముక్కల్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ దమ్ కర్రీ కోసం రెడీ చేసుకున్న మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఆలు 65 కలర్ఫుల్గా కనిపించడానికి పించ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టి 1 కప్ ఆయిల్ పోసి వేడి చేయాలండి. వేడయ్యాక 5 రెమ్మల కరివేపాకుని డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కాగిన నూనెలో మసాలాలు కలిపి ఉంచుకున్న ఆలు ముక్కల్ని కొంచెం కొంచెం వేస్తూ డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలండి. బిర్యానీని 15 నిమిషాలు సిమ్లో ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి మరో 15 నిమిషాలు అలాగే మూత తీయకుండా వదిలేయాలండి. ఇప్పుడు మూత ఓపెన్ చేద్దామండి.